హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ డిస్క్లీ. ఈరోజు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా అలాగే ఈజీగా ప్రెజర్ కుక్కర్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోండి. మీరు ఇక్కడ నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ రైస్ని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను. వీటిని నేను చూపించే విధంగా గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇలా స్లైసులుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ వేసుకొని ఫ్రై చేయడం వల్ల త్వరగా ఆనియన్స్ వేగుతాయి. ఆనియన్స్ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి, మంచి బ్రౌన్ కలర్లో కూడా వచ్చాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించి గాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఫ్రై అయిపోయి మంచి కలర్లో కూడా వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఘీ, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, 1 అనాస్ పువ్వు, 1/2 స్పూన్, 2 దాల్చిన చెక్కలు, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్లైసులుగా కట్ చేసుకున్న 1 పెద్ద ఆనియన్ ముక్కలు వేసి ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ మీరు కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఆనియన్స్ వేగాక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటా ముక్కలు బాగా వేగేంత వరకు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది ఆప్షనల్, ఇది లేకపోతే మీరు స్కిప్ చేసుకోండి. కసరు మేతి వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి 1/2 కప్ కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్డ్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కర్డ్ వేయడం వల్ల బిర్యానీకి మంచి గ్రేవీ వస్తుంది. గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోండి. 1 మినిట్ అయ్యాక 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసెస్ వాటర్ వేసుకొని కలుపుకోండి. మీరు నార్మల్ రైస్ యూజ్ చేస్తే 1 గ్లాస్ రైస్కి కొంచెం తక్కువగా 2 గ్లాసులు వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, పుదీనా కొత్తిమీర వేసుకొని, ఎగ్స్ వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక ఓపెన్ చేసి కలుపుకొని సర్వ్ చేసుకోండి.
అంతే అండి, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఇలానే ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.